सर्वे नंबर ఎక్కడైతే ఆ హ్యాచరీస్ పెట్టినడో ఆ హ్యాచరీస్ దగ్గర ఎక్కడైతే షెడ్లు కట్టిండో ఆ షెడ్లు సర్వే నంబర్ 112/1 పెంటయ్య గారిది 112/2 నారాయణ గారిది పెద్ది దుర్గమ్మ నారాయణ గారిది 112/3 మోకిలా గారిది 112/4 ఈశ్వరయ్య గారిది ఈ ఆరు ఎకరాలల్లో ఈ డాక్యుమెంట్ పట్టాలు వాళ్ళకి ఇచ్చినా మీకు చూపిస్తున్నా ఈ ఆరు ఎకరాలల్లో ఏవైతే ఈటల రాజేందర్ గారి షెడ్లు కట్టిండో వాళ్ళు స్వయంగా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు నాకు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈటల రాజేందర్ గారికి వారు అమ్మలేదు ఇగోండి ఇవి ప్రూఫ్స్ ఇది వాళ్ళై డాక్యుమెంట్స్ మీకు కూడా సెట్స్ ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు అసైన్ ల్యాండ్స్ అనేటి వాళ్ళు అమ్మడానికి వీలు లేదు అమ్ముతే వీలు కట్టడానికి కొనుకోవడానికి కూడా వీలు లేదు ఇది వాస్తవమా కాదా ఈటల రాజేందర్ గారు బాండ్ పేపర్ చేసుకున్న అగ్రిమెంట్ తన సూరి అనే తన బినామీ అనుచరుడు చేసుకున్న అగ్రిమెంట్ పేపర్ కూడా మీకు చూపిస్తా ఉన్నా 100 రూపీస్ స్టాంప్ పేపర్ బాండ్ పేపర్ మీద ఈ బాండ్ పేపర్ మీద సూరి గారు సర్వే నంబర్ 90 10 ఎకరాల 25 గుంటలు 9 సర్వే నంబర్ 9 4 ఎకరాల 7 గుంటలు సర్వే నంబర్ 94 14 ఎకరాల 22 గుంటలు సర్వే నంబర్ 95 2 ఎకరాల 2 గుంటలు అంటే మొత్తము 34 ఎకరాల 36 గుంటలు ఈటల రాజేందర్ గారు సర్వీస్ సూరి గారు ఈటల రాజేందర్ గారు సూరి గారు తన బినామీ సూరి గారు అగ్రిమెంట్ చేసుకున్న పేపర్ 100 రూపాయల స్టాంప్ పేపర్ల మీద ఈ అగ్రిమెంట్ చేసుకున్న డేట్ 2/5/2018 రోజున ఇగోండి ఇది డాక్యుమెంటు మేము ఈటల రాజేందర్ గారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాల్సిందిగా సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిందిగా రాజ్యాంగ ప్రకారంగా నేను ఏది కూడా అవినీతి చేయను అని చెప్పి ప్రమాణం చేసిన మంత్రి ఈటల రాజేందర్ గారు ఇవాళ తను చట్టరీతిగా తప్పిండు కాబట్టి ఇవాళ తనని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టాల్సిందిగా ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.